ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. 2019 జనవరి నెలలో కుంభరాశి ఫలితాలు. కుంభరాశి: ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి సంబంధించినవారు. కుంభరాశి అధిపతి శని. సంవత్సర ఆరంభమాసమైన జనవరి మాసంలో కుంభరాశి వారికి గ్రహ సంచారం, అలాగే వాటి వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. గురుగ్రహం: ఈ గ్రహం అనుగ్రహం ఉంటే మనం నిశ్చింతగా ఉండొచ్చు. మన జీవితంలో కీలకమైన మలుపులకు, విజయాలకు కారకుడైన గురుడు రాశి ఫలాలను చాలా ప్రభావితం చేస్తాడు. మనకి సకల సంపదలను అందించే గురుడు ఈ జనవరి మాసంలో కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాడు. గురుడు అనుకూలంగా ఉన్నాడంటే ఇక మిగతా గ్రహాలు అంతంత మాత్రంగా ఉన్నా ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. శని ఈ జనవరిలో కుంభరాశి వారికి లాభస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. సువర్ణం అంటే బంగారం అనే విషయం మనందరికీ తెలిసిందే. అంటే బంగారం లాంటి అద్భుతమైన ఫలితాలన్నమాట. ఈ జనవరి బాగా అనుకూలించే మాసమని నిస్సందేహంగా చెప్పొచ్చు. అద్భుతమైన శుభ ఫలితాలను కుంభరాశి వారు ఈ జనవరి మాసంలో చూడబోతున్నారు. ఇక కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహాలంటే రాహుకేతువులనే చెప్పాలి. మానసిక అశాంతికి, అనేక రకాల చికాకులకు కారణమయ్యే రాహుకేతువులు ఈ నెలలో కుంభరాశి వారికి సువర్ణమూర్తులుగా సంచారం చేస్తున్నారు. ఇది చాలా అనుకూలమైన గ్రహ సంచారం అని చెప్పొచ్చు. మనల్ని అన్ని రకాలుగా నడిపించే గురుశనులే కాకుండా రాహుకేతువులు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నారు. కాబట్టి కుంభరాశి వారు ఈ జనవరి మాసంలో ఏ పని చేసినా విజయం తథ్యం. మీ భవిష్యత్తుకు సంబంధించిన వ్యాపారం లేదా ఏదైనా పనిని, శుభకార్యాన్ని ఈ నెలలో ఎటువంటి భయాలు లేకుండా ప్రారంభించవచ్చు. ఏ కార్యక్రమం చేసినా ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా విజయపదంలో దూసుకెళ్తాయని ఘంటాపదంగా చెప్పొచ్చు. గురువు అనుకూలత వలన ధనలాభం ఉంటుంది. ఏ పని చేసినా అందులో మీదైన ప్రతిఫలం తప్పకుండా పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా ఇది బాగా యోగించే మాసం. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీరంటే అందరికీ గౌరవం పెరుగుతుంది, మీ మాటకు విలువనిస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉండి సంసార జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు కూడా మీ అంచనాలకు తగ్గట్టుగా చదువులో రాణించి మీకు ఆనందాన్ని కలిగిస్తారు. ఉద్యోగాలు చేసే ఆడవారికి కూడా ఇది బాగా అనుకూలమైన నెల అని చెప్పాలి. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగులకు ఈ జనవరి మాసం బాగా యోగిస్తుంది. సహోద్యోగులలో మీ ప్రత్యేకత నిరూపించుకుంటారు. మీ పై అధికారుల అండదండలు మీకు పుష్కలంగా లభిస్తాయి, వారి ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్లతో కూడిన బదిలీలుండే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకు, రైతులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీ పెట్టుబడికి తగిన లాభాలు గడిస్తారు. రైతులు తమ పంటలకు అధిక ధరలు పొందుతారు. ఎప్పటి నుంచో వేధిస్తున్న అనారోగ్యం తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. కళాకారులు వారు చేయు పనుల్లో విజయాలు సాధిస్తారు. సినిమా, టీవీ, నాటకం, మీడియా ఇలా కళారంగంలో పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు కృషికి తగ్గ పారితోషికం పొందుతారు. ఎదురు చూస్తున్న అవకాశాలు అంది వస్తాయి. రవి, బుధ అలాగే కుజగ్రహాల సంచారం కూడా అనుకూలంగా ఉండడం వలన అన్ని రంగాల వారికి ఈ జనవరి బాగా అనుకూలిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అలాగే మీలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహంలో శుభకార్య నిర్వహణ చేస్తారు. మీరు ఏ ఖర్చు చేసినా అది అవసరమైన ఖర్చే కానీ వృధాగా ఏమాత్రం ఖర్చు చేయరని గ్రహించండి. గృహ నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలు,
ఆచరణ కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు, బంధుమిత్రులను కలుసుకుంటారు, కొత్త కొత్త పరిచయాలతో మీలో నూతనోత్సాహం వస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద ఈ జనవరి మాసం కుంభరాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు బాగా యోగిస్తుందని చెప్పాలి. తలచిన కార్యాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సాధించి మిమ్మల్ని సంతృప్తిపరుస్తాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం కుంభరాశి వారు ఇష్టదైవాన్ని దర్శించండి. ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.